అన్నదాత అంటేనే దేశానికే వెన్నుమొక ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఖచ్చితంగా పక్షపాతి ప్రభుత్వం అయితేనే అది ఎక్కువ రోజులు రాణించే అవకాశం ఉంటుంది పదవులో ఉండేందుకు కూడా అవకాశం ఉంటుంది అందుకే ముందు రైతులకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి రైతులకు అందించే సంక్షేమ పథకాల విషయంలో ఎక్కడ రాజీ పడకూడదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం అదే పనిచేస్తున్నారు అయితే తాజాగా ఇప్పుడు కేంద్రం రైతులకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ చెప్పబోతోంది ఆల్రెడీ ఎందుకు అంటే ఇప్పటికే వ్యవసాయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎం కిసాన్ స్కీమ్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ప్రతి ఏడాది ఆరు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందుకుంటున్నారు ఈ పిఎం కిసాన్ స్కీమ్ ద్వారా అయితే ఈ ఆరు వేల రూపాయలని మూడు విడతల్లో ఇస్తారు అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు తాజాగా మరొక శుభవార్త ఏంటి అంటే పిఎం కిసాన్ యోజన పథకం కింద రైతులందరూ అందుకుంటున్న ఆరు వేల రూపాయలతో పాటు అదనంగా మరొక ఐదు వేల రూపాయలు కూడా పొందే అవకాశం లభించబోతుంది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పి అర్థమవుతుంది ఇప్పటివరకు అందుతున్న ఆరు వేలతో పాటు అదనంగా ఐదు వేలు అంతే తప్ప ఆరు వేలలో కలిపి ఐదు వేలు కాదు సో ఇక్కడ ఏంటి ఈ పథకం ఈ ఐదు వేలు ఎందుకు ఇవ్వబోతున్నారు అంటే రైతులందరికీ కూడా ప్రతి ఏడాది ఫర్టిలైజర్ సబ్సిడీ కింద అంటే ఫర్టిలైజర్ సబ్సిడీ కింద ఐదు రూపాయలు అందించాలి అనేది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందంటే ఆ డబ్బుల్ని ప్రస్తుతం కిసాన్ యోజన పథకంలో లాగానే రైతులకు నేరుగా వాళ్ళ అకౌంట్లోనే జమ చేస్తారు అయితే ఈ ఐదు వేల రూపాయలు ఒకేసారి కాకుండా విడతల్లో అందజేయడం మంచిది అనే ఆలోచన కూడా చేస్తుందంట కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే రైతులకు ఖరీఫ్ పంటకు రెండు వేల ఐదు వందలు రబీ పంటకు రెండు వేల ఐదు వందలు అందించాలి అని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుందంట కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందంటే అయితే కేంద్ర ప్రభుత్వం ఆలోచించడానికి కారణం ఏంటి అంటే ఇలాగా ఫెర్టిలైజర్ సబ్సిడీ ఐదు వేల రూపాయలు రైతులకు అందించాలి అనే ప్రతిపాదనను కేంద్రం ముందుకు సిఎసిపి తీసుకొచ్చింది అంటే ప్రస్తుతం ఒకవేళ ఈ సిఎస్సిపి అంటే కమిషన్ తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన కనుక వస్తే త్వరలో ఈ రైతు కిసాన్ యోజన పథకం ద్వారా ఈ ఆరు వేల రూపాయలతో పాటు మరొక ఐదు వేలు ప్రతి రైతు ఖాతాలోనూ జమ అవుతాయి రబీ పంటకు ఐదు వేలు అలాగే మామూలుగా ఖరీఫ్ పంటకు సారీ రబీ పంటకు రెండు వేల ఐదు వందలు ఖరీఫ్ పంటకు రెండు వేల ఐదు వందలు మొత్తం నిజంగా ఇది దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ అతిపెద్ద శుభవార్తే గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి